పార్వతీపురం కూటమి అభ్యర్థి బోనెల విజయచంద్ర నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. విజయచంద్రకు మద్దతుగా పార్వతీపురం పట్టణంలో ఊహించినంత రీతిలో నాయకులు కార్యకర్తలు హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా బయలుదేరి పార్వతీపురం ఆర్డీఓ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. సాలూరు వైసీపీ అభ్యర్థి పీడిక రాజన్న ద్వారా 2 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సాలూరు గ్రామదేవత అయినటువంటి శ్రీ శ్యామలాంబ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ ఎన్నికలలో సాలూరులో ఎగిరేది వైసీపీ జెండా ఏనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అభిమానంతోను మీ యొక్క ఆశీస్సులతోను మీ యొక్క దీవెనలతోను నేను ఇప్పటి వరకు 4 సార్లు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దగ్గర ఎవరి దగ్గర సరే ఎప్పుడైనా సరే ఏదైనా పని చేయించడానికి మీ దగ్గర ఎవరి దగ్గరైనా లీ లంచాలు ఎవరి దగ్గర తీసుకున్నానా? పోనీ ఎవరికైనా నేను మోసం చేశానా? పోనీ ఎవరికైనా అన్యాయం చేశానా? తెలుగుదేశం వాళ్ళు నా మీద లేని పనులు చెప్పచ్చు, మీకు ఒక్కడే చెప్తున్నాను, మీ రాజన్న ద్వారా ఎప్పుడైనా ఎక్కడైనా తప్పు చేస్తుంటే నన్ను ఇక్కడ నిలబెట్టవచ్చు. మీరు మీకు చెప్తున్నారు, కొంతమంది మా వయసులు ఉన్నారు, మా వ్యాపారులు ఉన్నారు, మా వర్తకులు ఉన్నారు, మీ అందరి కోసం మీకోసం ఈ నడి రోడ్డు కూడా కొట్టకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి బైపాస్ తీసుకొచ్చాను.